రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో ఇతర పార్టీల నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని, వాటిని తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందించారు. ఉంది మరి అలాంటి హక్కుని కాలరా చేయాలి అని చెప్పి ఏవైతే శక్తులు ప్రయత్నిస్తున్నాయో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే మా ఆఫీస్లో మేము కూర్చొని మేము ఏదో పని చేసుకుంటూ ఉంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అక్కడ వచ్చి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి కనీసం మా పాకలపాటి గారు ఆయనతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు, ఆయన్ని కలిసిన పరిస్థితి కూడా లేదు. మరి అలాంటి సందర్భంలో మేము కేవలం మా ఆఫీస్లోకి వచ్చారని చెప్పి, ఆయన ఆఫీస్లోకి వచ్చారని చెప్పి ఒక రిపోర్ట్ మేము ఎస్పీ గారికి ఇచ్చిన సందర్భంలో ఆ రోజు నైట్కి నైటే ఆయన మీద ఏదైతే కేసు రిజిస్టర్ చేశారో ఇది కేవలం అక్రమంగా రిజిస్టర్ చేసిన కేసు, దీని మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము అందరం కోరుకుంటూ ఉన్నాం. ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి ఈ రకంగా ఇబ్బంది పెట్టి ఈ ప్రభుత్వం ఏం సాధిస్తుందో మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్, అలాగే నేషనల్ ఎలక్షన్ కమిషన్కి కూడా ఒక నివేదిక మేమందరం కూడా పంపిస్తున్నాము. ఫ్యాక్షన్ రాజకీయాలకి తావులేదు. చివరికి ఇలా ఫ్యాక్షన్ రాజకీయం ఎన్నికల కమిషన్ సైతం నాకు ప్రాణహాని ఉంది అని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించేదాకా భయపెట్టారు. ఈ రాష్ట్రంలో ప్రజల తరపున నిలబడవలసిన ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళిరువురు కూడా తొత్తులుగా మారిపోయి, రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయి ప్రజలకు రక్షణ లేకుండా ఒక సిండికేట్గా ఏర్పడి చిన్న పెద్ద తేడా లేకుండా కేసులు బనాయించడానికి పోలీసులే సాక్షాత్తు సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు అట్రాసిటీ యాక్ట్ని, మరి అటెంప్ట్ మర్డర్ కేసుని, అలాగే మద్యం ఇంట్లో పెట్టి బలవంతంగా మరి కేసులు పెట్టే పరిస్థితికి పోలీసు వ్యవస్థ దిగజారిందంటే